సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే నవీన బాగున్నా ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ ఫంటాస్టిక్ సార్ గోల్డ్ ప్రైసెస్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాము ధరలు అయితే అలానే ఉన్నాయి ఏమాత్రం తగ్గలేదు ఎట్టకేళకి సెవెంటీ ప్లస్లోనే ఉంది గోల్డ్ చూసుకుంటే లక్ష వరకు వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి మరి ప్రైసెస్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి అంటే కొన్ని సటన్ రీజన్స్ అయితే ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కూడా జరుగుతుంది కదా అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చా అంటే ఏం చెప్తారు సార్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎందుకంటే ఇది ప్రతి వాళ్ళ మనసులో ఇదే సందేశం రియల్ ఎస్టేట్ ఎలా అయితే వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ప్రభావితం అయ్యి పెరుగుడు పరుగులు పెడుతుందో స్టాక్ మార్కెట్ ఎలా అయితే కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ అనేది బేస్ అయ్యి పరుగులు పెడుతుందో గోల్డ్ కూడా ఇండియాలో అయితే ఓన్లీ ఒక ఆభరణాలుగా మనం ఆలోచిస్తాం గోల్డ్ కానీ విదేశాల్లో అండ్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వాళ్ళంతా కూడా బార్స్లో పెడతారు వాళ్ళంతా టర్న్స్లో పెడతారు కేజీస్లో కొంటారు మన లాస్ట్ టైం ఒక వీడియోని చెప్పుకున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంటుంది కదా ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంటుంది డాలర్ రిజర్వ్స్ కంటే కూడా గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి గోల్డ్ అయితే మోర్ స్టేబుల్ డాలర్ కంటే ఒకవేళ అక్కడ యూఎస్ ఎకానమీ కొలాప్స్ అయ్యి డాలర్ ఏమన్నా అయినా గోల్డ్ అయితే మనకు ప్రొటెక్టివ్గా ఉంటామని చెప్పి మనం రిజర్వ్ బ్యాంక్ కూడా కొంటుంది కదా సేమ్ వే మనం చైనా బ్యాంకు చైనా కూడా సెంట్రల్ బ్యాంక్ కొంటోంది అని అనుకున్నాము పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే ఈ టెన్షన్ పెరిగిపోయింది ఏది వార్ లైక్ సిచ్యుయేషన్ వచ్చేసింది ఎవ్వరూ అనుకోవాలి ఓవర్ నైట్ ఇరాన్ ఇలాగ తిరగబడుతుందని చెప్పి ఇజ్రాయిల్ మీద మళ్ళీ ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ రిటైలైట్ అవుతుందని మళ్ళీ ఇప్పుడు టైం ఏ అర్ధరాత్రి ఏమొస్తుందో తెలియదు పొద్దురు లేవగానే ఏమిటి అని సమాచారం చూసుకోవచ్చు వస్తుంది మరి టైమ్స్ జూ టైం జూన్ బట్టి కదా ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు సో ఈ టెన్షన్స్ ఎస్కలేట్ అవుతున్నాయి ఈ టెస్కలేటెడ్ టెన్షన్స్ తోటి జనాల్లో ఎప్పుడు ఉన్న వారు వచ్చేస్తుందేమో ఈ ఇది వారి కింద అంటే థర్డ్ వరల్డ్ వారి కింద ఇది పెరిగిపోతుందేమో అంటే ఈ విధంగానే కొనసాగుతుందేమో అని కూడా జనాలు ఎక్కువగా చైనీస్ అయితే చాలామంది ఇండివిడ్యువల్స్ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు మనం చూస్తే ఈ వారి యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే క్రూడ్ ఆయిల్స్ మీద వాటి మీద రష్యన్ మన ఇంపోర్ట్స్ మీద అన్ని దేశాలకి ఆపేశారు కదా ఆ విధంగా కనుక అవితే ఆల్టర్నేటివ్ ఏంటి బెస్ట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమిటి ఏది ఎప్పటికీ పడదు ఎప్పటికి విలువైనదిగా ఉంటుంది అని ఆలోచిస్తే ఇటు నేషన్స్కి కానీ ఇటు ఇండిట్యూట్స్కి కానీ ఇద్దరికి కూడా గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే సేఫ్ హ్యావ్ అనమాట గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం చాలా సార్లు అనుకున్నాం ఏమిటి పెద్దగా పడినా కూడా పెద్దగా పడదు పెరగటం మాత్రం అలా స్టడీగా పెరుగుతుంది సంవత్సరానికి లెవెన్ పర్సెంట్ అలా అలా పెరుగుతుంది నార్మల్ కండిషన్స్లో ఇలాంటి కండిషన్స్లో చెప్పలేవు మనం ఎనభై వేలు అనుకున్నాం దాని మీరు రెండు లక్ష లక్ష కూడా దాటిపోవచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒక స్టాక్ మార్కెట్లోనే పెట్టేసి రియల్ ఎస్టేట్లోనే పెట్టేసి కాదు దీంట్లో కూడా పెట్టాలి ఎందుకంటే ఒక రిజియల్గా మనం చెప్పలేము ఏముందో ఏమిటో మనకు తెలియదు ఈ సంవత్సరం ఆరు ఇంకా రాబోయే రెండు మూడేళ్లలో ఈ చాలామంది ఇలా రకరకాల ప్రిడిక్షన్స్ వస్తున్నాయి ఏది ఈ జ్యోతిష్యులు కానీ లేకపోతే వాళ్ళు చదువుతున్న ఆస్ట్రోనామికల్ పొజిషన్స్ని బట్టి వాళ్ళు రకరకాల ప్రొడిక్షన్స్ వస్తున్నారు అలాంటిది గనక ఒకవేళ అయితే గోల్డ్ రెండు లక్షలైనా లక్షణాలైనా మనం చెప్పలేం కాబట్టి నా సలహా ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా గోల్డ్ని యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఆటోమేటిక్గా కొంతవరకు కొనేసుకుని ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా ఒక నెల నెలా ఒక ఐదు గ్రాములు నెల నెల్లా ఒక ఐదు గ్రాములు పది గ్రాములు మన కెపాసిటీని బట్టి ఈ ఇప్పుడు ల్యాండ్స్లోను ఇప్పుడు వీటిల్లోనూ ఇన్వెస్ట్ చేయకుండా దీనిలో ఇన్వెస్ట్ చేయటం ఎప్పుడు కూడా ఉత్తమం ఈ కండిషన్స్ క్లారిటీ లేదు మనకి క్లారిటీ వచ్చి ఈ ఇప్పుడు ఇరే ఇజ్రాయల్ మధ్యన జరుగుతున్నటువంటిది కనుక పూర్తిగా వెళ్ళిపోయింది ఇంకా ఓకే అని మనం ఊపి పీల్చుకున్న రోజున మళ్ళీ మనం కోల్డ్ డిస్ఇన్వెస్ట్ చేసి మళ్ళీ యూజువల్ స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్గా వెళ్ళచ్చు కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఆందోళనకరమైన పరిస్థితులు నాకు మీ చాలామంది మన వ్యూయర్స్ కూడా చాలామంది అడగటం జరుగుతుంది అనమాట అంటే ఏమిటి వారెప్పుడు ఎప్పుడు అవుతుంది వారు ఎప్పుడు ఎండి అవుతుంది మరి తెలియదు కదా ఎప్పుడు సరెండి అవుతుంది మనం చెప్పలేము కదా ప్రిడిక్షన్ ఇవ్వలేం కదా సో అట్లాంటిది ఎప్పుడు మళ్ళీ రిటైర్ అవుతుంది అది ఎందుకంటే యూఎస్ అటు పూర్తిగా అన్ని సపోర్ట్ ఇచ్చి అన్ని ఆమ్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఎవరో ఒకటి మధ్యలో మరి అది ఆ ఘనత ఈసారి మోడీ గారికి దక్కుతుంది ఎవరికి దక్కుతుంది ఎవరో ఒకళ్ళు ప్రపంచ లీడర్ ఒకళ్ళైతే ఒక శాంతి దూత బయలుదేరతారు ట్రై చేస్తారు ట్రై చేయకుండా ఉండరు సో ఖచ్చితంగా ఇది ఎప్పుడూ అవుతుంది కానీ ఈ ఆగే లోపల ఈ అనిశ్చితల పరిస్థితుల్లో స్టేబుల్గా రిటర్న్స్ వచ్చేది ఎప్పటికీ మనకి వాల్యూ ఉండేది నష్టం ఏమి ఉండదు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ సో వీ షుడ్ ఇన్ గోల్డ్ సో ఎవరి షుడ్ షుడ్ ఇన్ గోల్డ్ ఆ ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి గోల్డ్లో ఫిజికలా ఎలక్ట్రానిక్గా మనం అవన్నీ మాట్లాడుకున్నాం అది వాళ్ళ ఇష్టం నా ఉద్దేశంలో ఏంటంటే ఫిజికల్ గోల్డ్ కంటే కూడా పేపర్ గోల్డ్ బెటర్ గోల్డ్ బాగుంటుంది సార్ బెటర్ ఓకేనా గోల్డ్ బాండ్స్ గోల్డ్ ఈటీఎఫ్లు అవి బెటర్ మనకి సో ఎందుకంటే మనకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటి మనం పెట్టుకోవడానికి కాదు కదా ఆర్నమెంటల్ గోల్డ్ మనం సజెస్ట్ చేయట్లేదు కదా మనం సజెస్ట్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి సేఫ్టీగా సేఫ్గా అదే రిటర్న్స్ వస్తూ ఏ రిస్క్ లేదు రిస్క్ అంటే ఏంటి ఫిజికల్ గోల్డ్ అంటే రిస్క్ ఉంటుంది కదా ఆ రిస్క్ లేదు రైట్ నెంబర్ టూ మనకి ఆ దారి మీద వచ్చే రిటర్న్స్ గురించి మనం పెడుతున్నప్పుడు మనం కాగితం బుల్డ్ అయితే ఏమిటి ఫిజికల్ గోల్డ్ అయితే ఏమిటి తేడా ఏమి రెండు తేడా లేదు కదా రెండు మూడోది మనము ట్రేడ్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోగలిగినటువంటిది ఈటీఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుకుంటే నష్టమే లేదు కదా తక్కువని పెట్టగానే మనము అమ్మేసుకోవచ్చు ఆ క్షణం అమ్మేసుకోవచ్చు మిగతా డిమాండ్ చేసి వాటిన చేసుకో అది ఆ క్షణమే మనం అమ్మేసుకోవచ్చు లిక్విడిటీ అంతా అంటే ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ క్యాష్ ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఏ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ కార్పొరేట్ డిపాజిట్ బట్ రిటర్న్స్ ఆర్ మోర్ అది అందువల్ల ఏంటంటే గోల్డ్ నా ఉద్దేశంలో ఎందుకంటే ఇది వరకు ప్రీవియస్ వీడియోస్లో మనం ఇంతలా చెప్పుకోవడం ఎనభై వేల వరకే వెళ్తుందేమో ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ మౌంటింగ్ ఎస్కలేటింగ్ టెన్షన్స్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ కైండ్ ఆఫ్ వారు దీన్ని బట్టి చూస్తే మాత్రము ఖచ్చితంగా కూడా ఎయిటీ థౌజండ్ వెరీ షార్ట్లీ వెరీ వెరీ షార్ట్లీ ఇప్పుడు ఎక్కడ ఉన్నా మనం ఏప్రిల్లో ఉన్నాం బై సెప్టెంబర్ ఎయిటీ థౌసండ్ వచ్చేకోవచ్చు అది సో ఇదివరకు ఫైనాన్షియల్ ఇయర్లో ఎయిటీ థౌజండ్ అంటే ఇప్పుడు ఆరు నెలల ముందకే వచ్చేస్తుంది అంత వేగంగా దాని మీద మనము అంటే పరిగెడుతుంది ఇది ఒకవైపు అయితే ఇంకోవైపు లాస్ట్ టైం చెప్పుకున్నా డిమాండ్ అండ్ సప్లై ఇప్పుడు ఏమిటి లేటెస్ట్ డేటా ప్రకారంగా సప్లై తగ్గింది గోల్డ్ మైనింగ్ సప్లై తగ్గింది కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ పెరిగింది ఇంకా లోపలికి లోపల లోపలికి తవ్వాల్సి వస్తుంది కొత్తవైనా కనపడలా సో అలా తవ్వటానికి కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ పెరిగింది కాబట్టి గోల్డ్ ఎప్పుడైతే డిమాండ్ అన్నా పెరిగింది సప్లై అన్న తగ్గింది ఆటోమేటిక్గా రేట్స్ పైకి వెళ్తాయి సో అది ఇంకొక అన్ని రకాలుగా ఏ యాంగిల్లో చూసినా కూడా ఇదంతా కూడా స్వర్ణయుగం ఇది కూడా అలా సార్ క్వశ్చన్ చెప్పండి ఇప్పుడు ప్రపంచంలో చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ ఒక కారణం అనుకుంటే ఈ రేట్లు పెరగడానికి మరి ఈ ఒత్తిడికి గురవుతుంది కదా సార్ ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు అంటే రేట్లు ఇలా పెరుగుతాయా ప్రెషర్కి లోన్ అయినప్పుడు కరెక్ట్ అది కూడా ఒక ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా మనం ఏది దేనికి కంట్రిబ్యూట్ చేస్తుంది దీనివల్ల ఇంత వస్తుంది దానివల్ల ఇంత వస్తుంది మనం చెప్పలేము ఇన్ని ఫ్యాక్టర్స్ కన్వర్ట్ చేయి ఇన్ని కారణాలు ఉంటాయి ఈ ఇన్ని కారణాలు కన్వర్జెన్స్ వల్ల నేను ఒకప్పుడు మీతో అన్న ఆషాఢ మాసంలో కూడా తగ్గుతుందో లేదో నాకే అర్భర కాదు అంటే ఓకే ఆషాఢ మాసంలో ఏవో ఆఫర్స్ ఉంటాయి ఆర్నమెంటులు గోల్డ్ వాడక ముఖ్య కానీ మిగతా ఈ విధంగా చూస్తే మాత్రము అంటే వరల్డ్ ఓవర్ అన్ని నేషన్స్ అందరూ ఎలాగ చేస్తున్నారు ఎందుకు చూస్తున్నారు చూస్తే మాత్రము ఖచ్చితంగా గోల్డ్ రేస్ రేస్ గోల్డ్ రేస్ గోల్డ్ రేస్ ఇప్పుడు ఇప్పుడే ఆగేలా కనిపించట్లేదు డెఫినెట్గా ఇది మనం తీరాన్ని దాటినట్టుగా లక్ష రూపాయలు మీ ప్రతి పది అది ఎంత దాచియో తీరుదు లక్ష లక్ష కాబట్టి మీ కోరిక లక్ష ఈసారి తీరాన్ని దాటేలాగా ఉంది లక్షాన్ని అయితే మనం ఆ లక్ష్యాన్ని